ఈ నెల 4న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు వైఎస్ షర్మిల తమకు చెప్పిందన్నారు వైఎస్ఆర్టీపీ నేత రామ్రెడ్డి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి ఇప్పటికే షర్మిలకు ఆహ్వానం అందిందన్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి ముఖ్య నేతలతో కలిసి బయలుదేరుతున్నట్లు చెప్పారు. త్వరలో జాతీయ రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో షర్మిలను నమ్ముకున్న నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేలా అధిష్టానంతో చర్చిస్తా అన్నారు వైఎస్ఆర్టీపీ నేత రామ్రెడ్డి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. లోటస్ భవన్ లో వైఎస్ షర్మిల కీలక సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఆ సమావేశ సారాంశాన్ని తెలుసుకునేందుకు మనతో పాటు మాట్లాడేందుకు పిట్ట రామ్రెడ్డి అన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏం జరిగింది, ఎప్పుడు పార్టీని విలీనం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీన ప్రక్రియ తుది దశకు చేరుకా ఉంది. 2-3 రోజుల్లో రేపు లేదా మర్నాడు ఆ విలీన ప్రక్రియ ఉండబోతా ఉంది. అందులో భాగంగా ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులతోటి వైఎస్ షర్మిలమ్మ గారు భేటీ కావడం జరిగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ కి వాలంటీర్గానే స్వచ్ఛందంగా మరి మద్దతు ఇవ్వడం కాకుండా చాలా కష్టపడి పనిచేశారు కాబట్టి తప్పకుండా మా కార్యవర్గం అందరినీ తీసుకుని ఢిల్లీ రేపు సాయంత్రానికి చేరుకుంటాం. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయమని చెప్పేసి మా నాయకురాలు చెప్పడం జరిగింది. బేషరత్గా జాయిన్ అవుతున్నారా లేకపోతే ఏమైనా డిమాండ్స్ పెట్టడం జరిగిందా మీరేమైనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ఇస్తామని చెప్పేసి పదవులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఏమైనా సూచన? ఇప్పుడు మనకు తెలియంది కాదు, ఎవరైతే కష్టపడి పనిచేశారో కార్యకర్తలు గాని నాయకులు గాని గుర్తింపు కోరుకోవడం సహజం. కాబట్టి మా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా గుర్తింపు తగిన స్థానాల్లో రేపు నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మా నాయకురాలు హైకమాండ్తో మాట్లాడడం, వారు కూడా ఒప్పుకోవడం, తప్పకుండా గౌరవిస్తామని చెప్పేసి వాళ్ళకి అకామిడేషన్ కల్పిస్తామని చెప్పడంతో మా నాయకురాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు రాష్ట్రాల్లో ఉంటున్నారా లేకపోతే జాతీయ రాజకీయాల వైపు ఏమైనా వెళ్లే అవకాశం? తప్పకుండా షర్మిలమ్మ గారు రేపు జాతీయ రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉండబోతా ఉన్నారు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అంతటా ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణలో నేను నిలబడతాను, మిమ్మల్ని నిలబెడతాను అని చెప్పేసి చాలా కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల ఇప్పుడు వైఎస్ ఏపీకి వెళ్లిన తర్వాత అక్కడేం చెప్తారు, అక్కడ కార్యకర్తలు గాని అక్కడ నాయకులు గాని ప్రజలు గాని నమ్ముతారా మాటలు? మేము ఇప్పుడు తెలంగాణ నుంచి వేరుబడి ఎక్కడికో పోతున్నామని చెప్పి మా నాయకురాలు చెప్పడం లేదు. తప్పకుండా జాతీయ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అనేది 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి జాతీయ పార్టీలోకి మనం వెళ్తా ఉన్నాం, అప్గ్రేడ్ అవుతా ఉన్నాం. తప్పకుండా నా సేవలు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉంటాయని చెప్తున్నారు కానీ తెలంగాణ